వెల్కమ్ టు న్యూస్ వాచ్ టీవీ ఈ రోజు న్యూస్ వాచ్ టీవీ సమర్పిస్తున్న స్పెషల్ స్టోరీ షటిల్ క్వీన్ పివి సింధు పూసర్ల వెంకట సింధు ఈ పేరు భారత క్రీడాకారులకు నిరంతర స్ఫూర్తి ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించే అకుంఠిత దీక్షకు ప్రతీక క్రీడల్లో మరే భారత మహిళ అందుకొని అత్యున్నత శిఖరాలను అందుకుంది మన షటిల్ క్వీన్ పివి సింధు ఒలింపిక్స్ వర్ణం ఆల్ ఇంగ్లాండ్ సింగిల్స్ టైటిల్ మినహా బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన అన్ని ముఖ్యమైన ట్రోఫీలు గెలుచుకున్న విజేత పివి సింధు క్రికెట్ చుట్టూ పరిభ్రమిస్తున్న భారత క్రీడారంగంలో బ్యాడ్మింటన్ కు బౌలెడ్ గ్లామర్ తీసుకువచ్చిన ఘనత సింధుకే దక్కుతుంది హైదరాబాద్ నగరం నీళ్లలో ఏదో మహిమ ఉంది అందుకే అక్కడి నుంచి ఆరితేరిన మహిళా అథ్లెట్లు పుట్టుకొస్తున్నారు అని సునీల్ గవాస్కర్ ఒకసారి అన్నారు నిజమే మిథాలిరాజ్ సానియా మిర్జా సైనా నెహ్వాల్ పివి సింధు తమ తమ క్రీడల్లో ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించి హైదరాబాద్ నగరానికి విశ్వవిఖ్యాతి తెచ్చారు తమ స్వయం ప్రతిభతో పట్టుదలతో పురుషాధిక్య సమాజంలోని అనేక కంచుకోటల్ని బద్దలు కొట్టి విజయ్ కేతనాన్ని ఎగురవేశారు జూనియర్ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సింధు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే రెండు వేల పదహారు ఒలింపిక్స్లో మెడల్ గెలిచి మొత్తం దేశం దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది ఒలింపిక్స్లో వెండి పతకం గెలుచుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది అప్పటి నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకొని మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది పురుషుల విభాగంలో కూడా మన దేశం నుంచి ఆమె కంటే ముందు ఎవరూ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించలేదు రెండు వేల ఇరవై ఒలింపిక్స్ లో సింధు కాంస్య పథకం సాధించి రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన ఏకైక భారత మహిళగా రికార్డు నమోదు చేసింది క్రితం ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా స్వర్ణ పథకం సాధించింది ఇవి కాక స్విస్ ఓపెన్ హాంకాంగ్ ఓపెన్ లాంటి అనేక అనేక బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా గెలిచి సింధు తన ప్రతిభను చాటుకుంది అందుకు తగిన అవార్డులు రివార్డులను కూడా గెలుచుకుంది అర్జున అవార్డుతో పాటు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను ఆమె సాధించింది అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ కేల్ రత్న ఆమెను వరించాయి రెండు వేల పంతొమ్మిదిలో సింధు బీబీసీ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపికైంది సింధు విజయ పరంపర వెనుక చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలను కోర్చి ఆమె చేసిన నిరంతర శ్రమ సాధన ఉన్నాయి ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆమె బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు కావడం ఆమెకు బాగా కలిసొచ్చింది రోజు యాభై కిలోమీటర్లు ప్రయాణించి గోపీచంద్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది తండ్రికి ఏదైనా పని ఉండి ఒక్కరోజు ప్రాక్టీస్గా తీసుకువెళ్ళకపోయినా నానా గొడవ చేసేదట కోచ్ గోపీచంద్ కూడా ఆమె టాలెంట్ను ముందుగానే గుర్తించి ప్రత్యేక దృష్టితో శిక్షణ ఇచ్చాడు ముఖ్యంగా రెండు వేల పదహారు ఒలింపిక్స్ ముందు చాలా కఠోర సాధన చేయించాడు సింధు మొబైల్ ఫోన్ లాగేసుకున్నాడు ఆమె డైట్ లో బిర్యానీ ఐస్ క్రీమ్ లాంటివి నిషేధించాడు అవన్నీ సత్ఫలితాలు నిచ్చాయి కాలికి గాయం కావడంతో సింధు చైత్రయాత్రకు చిన్న బ్రేక్ పడింది కొంత విరామం తర్వాత మళ్లీ ఆట ప్రారంభించిన ఆమె ప్రపంచ ర్యాంక్ పదిహేనుకు పడిపోయింది మళ్లీ సింధు టాప్ ఫామ్ అందుకొని వచ్చే ఏడాది ఒలింపిక్స్ లో స్వర్ణం కూడా సాధించాలని మనమందరం కోరుకుందాం గత ఒలింపిక్స్ లో రజత సింధుగా మెరిసిన మన పివి సింధు ఈసారి ఒలింపిక్స్ లో స్వర్ణ సింధుగా గెలిచి దేశ ప్రతిష్టను శిఖరాకరాన నిలపాలని కోరుకుందాం ఇదండి ఈరోజు న్యూస్ వాచ్ టీవీ స్పెషల్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం